అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను చెప్పబోయే హౌస్ వచ్చేసి ఇదేనండి. ఇది వచ్చేసి ఇంటికి వచ్చే దారి మనం చూసింది. ఈ హౌజేనండి. బయట ఇది సిట్ అవుట్. ఈ మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, 2 BHK న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది. మనం చూసేది మొత్తం హాల్. ఇది మొత్తం ఆ హాలు. నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం. మళ్ళీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. మీకు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అండి. పైన సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది అక్కడ స్విచ్ బోర్డు దగ్గర. ఇది వచ్చేసి కిచెన్ అండి. మొత్తం కిచెన్ చూసుకోవచ్చు. ఇక్కడ షింకు, పక్కన దేవుడి గది, అక్కడ స్టవ్ పెట్టుకోవచ్చు. కింద సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ అండి ఇది. పైన మీకు సన్సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి అయితే స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండి. పైన విండో కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్లో. మనం చూసేది వచ్చేసి డైనింగ్ అండి. ఇది మొత్తం డైనింగ్ హాల్. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం డైనింగ్ హాల్. ఇప్పుడు ఇది మనం చూసేది వాష్ ఏరియా అండి. ఇది మొత్తం వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇంటి పక్క నుంచి వెనక నుంచి కూడా మొత్తం తిరిగి రావచ్చు అండి. అంత మనిషి తిరిగే గల్లీ ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి లాక్ వేశారండి. చూపెడదామంటే మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, సెల్ఫ్లు ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మొత్తం చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. ప్లస్ దీంట్లో వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు. బెడ్రూమ్ చూసామండి. ఇప్పుడు ఇంటి వెనక్కి వచ్చినాం. ఇట్లా చుట్టూ తిరిగి మనిషి ఇంటి ముందుకు కూడా రావచ్చండి. అంత గల్లీ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి కార్ పార్కింగ్ కూడా సైడ్ పార్కింగ్ అండి. మొత్తం పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. మన హాల్లో నుంచి రావడానికి నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి. కింద మొత్తం మార్బుల్ వేశారు. మెయిన్ డోర్ వచ్చేసి టేకు ప్రొవైడ్ చేశారు. మొత్తం మజాక్ ఇచ్చారండి. పార్కింగ్ టైల్స్ ఇవ్వకుండా మజాక్ వేశారు. మొత్తం మజాకే. పార్కింగ్ కార్ పార్కింగ్ దగ్గర కూడా మొత్తం మజాకే ప్రొవైడ్ చేశారు. ఇంటికి 2 ఎంట్రన్స్లు ఇచ్చారండి. పెద్ద గేట్ ద్వారా రావచ్చు, చిన్న గేట్ ద్వారా రావచ్చు. ఇప్పుడు మనం డాబా మీదకి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా చూసుకోవచ్చండి. మొత్తం వైట్ మార్కులు ఇచ్చారండి. పక్కన స్టీల్ రైలింగ్ కానీ చూసుకోవచ్చు. మొత్తం వైట్ మార్బులు ప్రొవైడ్ చేశారు. బ్లాక్ స్టోన్ మీద వైట్ మార్బులు ప్రొవైడ్ చేశారు. మనం డాబా మీదకి వచ్చినామండి. చూసుకోవచ్చు ఇది మొత్తం మనం ఇప్పుడు డాబా మీద ఉన్నాం. ఈ పిల్లర్స్, ఇంకో స్టేర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది G+1 బిల్డింగ్ పర్మిషన్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టారు ఇది. మనకి ఇంకో పైన ఇంకో స్టేర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు.
వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. మన మొత్తం చూసేది మొత్తం పక్కన లొకేషన్ అండి, అన్నీ కొత్త ఇల్లే, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ వచ్చేసి. ఎదురుగా ఇల్లు కానీ పక్కన ఇల్లు కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి, రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నేను చెప్పే హౌజ్, ఇప్పుడు మనం చూసే హౌజ్. మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 36x50 అండి. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌజ్, న్యూ కన్స్ట్రక్షన్, రోడ్డుకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మొత్తం రోడ్డు మనం చూసేది. ముప్పై 50 అండి, 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మన ముస్తాఫానగర్లో ఉందండి హౌజ్ వచ్చేసి. రోడ్డుకి వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొత్త ఇల్లు, ఈస్ట్ ఫేసింగ్ హౌజ్. మీకు కార్ పార్కింగ్ కూడా సైడ్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఇట్లా ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనం బోనకల్ మెయిన్ రోడ్కి కలుస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.